అంతరిక్ష రహస్యాల ఛేదనలో కల్పన చావ్లా అసూలు వాసిన కల్పన చావ్లా ఈరోజు వందనాలు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగే పిల్లలు మీరు కూడా వాళ్ళే పొద్దుబోలక మీ అందరికీ శిక్షణ ఇవ్వడం లేదు. ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. చాలా మంది ఇంతవరకు మాట్లాడిన ఒకరిద్దరు మహిళలు లేదు, మహిళలు చాలా తక్కువ అని మాట్లాడడం జరిగింది. కాదమ్మా, గతంలో ఎప్పుడో ఒక నాయన ఉండేది, నెల తక్కువైనా మగపిల్లలు పుట్టాలా అని గతంలో కోరుకునేవాళ్ళు. కానీ తరం మారింది, అంతరం మారింది, స్థితిగతులు మారిపోయినాయి. ఎవరైనా అడిగితే నీకెందరు పిల్లలంటే, నాకు ఇద్దరు కూతుర్లు నాయన అంటే నేను అదృష్టవంతుడు నాయన, నీ చనిపోయే చివరి రోజుల్లో నీ కూతుర్లు నీకు బాగా చూసుకుంటారు కూతుర్లు కన్నా. అమ్మాయిలు ఎక్కడ ఏ స్టేజ్ లో ఉన్నా ఎటువంటి ప్రయాణం వారిదైనా కూడా, ఇందాక మౌనిక ఏ విధంగా అయితే భావోద్వేగానికి గురైందో అది తప్పకుండా మన జర్నీలో ఒక పార్ట్ కాబట్టి దాన్ని ఎదురీడి మీరు ఈ స్థాయికి వచ్చారంటేనే మీ ధైర్యం ఆత్మస్థైర్యం అన్ని కూడా కనిపిస్తున్నాయి. ప్రతి అడుగులోనూ మనకు ఎదురయ్యే ముళ్లబాటను కూడా పూలబాటగా మార్చుకుని ఇంతటి స్థానానికి మీరు రావడానికి మీకు సహకరించిన తల్లిదండ్రులకు, ముఖ్యంగా మీ గురువు గారు అన్నూర్ మాస్టర్ గారికి. ఇక్కడ మనం ఒక విషయం కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి, ఎన్నో కళలకు వేదిక అయినటువంటి మన అనంతపూర్ నగరంలో అన్నూర్ మాస్టర్ లాంటి వాళ్ల మాస్టర్స్ అంటే, ఇక్కడ ఒక కళకి వాళ్ల జీవితాన్ని కూడా డెడికేషన్ అంటే అర్పించి ఎన్నో ఆర్థికంగా కూడా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా తను కాంప్రమైజ్ కాకుండా అన్నూర్ మాస్టర్స్ చాలా మొబిలైజ్ చేయడానికి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీయడం అయితేనే మీ కాన్సెప్ట్ వైజ్ అమ్మాయి గురించి, తర్వాత చిన్నపిల్లల గురించి చాలా కాన్సెప్ట్ మూవీస్ చేయాలన్న ఆలోచనలే కాకుండా చాలా స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు కూడా ఆయన చేశారు.